దేవునికి స్తోత్రము. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరినీ జీవమిచ్చే, రక్షణనిచ్చే, వెలుగునిచ్చే, శాంతినిచ్చే, ఆరోగ్యాన్నిచ్చే, తన రక్తం కార్చి మనల్ని విడుదల చేసిన, తండ్రికి బిడ్డలుగా కొనుక్కున్న, నరకం నుండి పరలోక స్వర్గానికి తెరువు చూపిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ స్వాగతిస్తున్నాను ప్రియులారా. ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ నుండి, నూతన పరిశుద్ధత, న్యూ సైంటిఫికేషన్. రండి ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని ఆలించే మొదట దేవుని పరిశుద్ధాత్మ శక్తిని, ప్రేమని, జ్ఞానాన్ని అర్థం చేసుకునే కృపను, బుద్ధిని తండ్రి నుండి అడుగుదాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, శాంతి స్వరూపుడా, నిత్యుడగు తండ్రి దేవా, నూతన పరిశుద్ధత అనే వాక్య భాగము ధ్యానించేటప్పుడు వినే మీ పిల్లలను, చెప్పే నన్ను నీ పరిశుద్ధ సిలువ నీటి క్రింద, సిలువ వెలుగు క్రింద భద్రంగా అర్థం చేసుకోవడానికి అనుగ్రహించండి తండ్రి. కల్వరి సిలువలో మీరు రక్తం కార్చి మా పాప శాపాలన్నీ మోసి సమాధి చేసి మూడవ రోజు మనల్ని నిత్య జీవులుగా చేయడానికి, మూడో రోజు మరణం ముళ్ళును విరిచి లేచినారు ప్రభువ. జయశీలుడా యేసయ్య, అతి పరిశుద్ధ మార్గములో మా అందరినీ నడపాలని ఈ వాక్య భాగంలో వచ్చిన ప్రతి నీ కుమార కుమార్తెకు నూతన నీ పరిశుద్ధత ఇవ్వమని, నీ పరిశుద్ధాత్మ ద్వారా కలిగించమని, సాతానుని నీ పిల్లలైన మనందరి కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తకతొక్కాలని నజరేయుడైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. వాక్యమైన దేవా, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్. రెండు ప్రియులరా, ఈరోజు మనం ఈ సమయం ఆరోగ్యమిచ్చే, జయమిచ్చే, నిరీక్షణనిచ్చే, దేవుని ప్రేమతో నింపే, మరల దేవుని మహిమ చూపే, నమ్మికనిచ్చే దేవుని వాక్యం నూతన పరిశుద్ధత. ఈ వాక్య భాగం ధ్యానించే మొదట ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకుని సిద్ధమవుదాం ప్రియులరా. పాట సిలువదారి. యేసయ్య మన కోసం లోక పాప మోసుకుని పోవు గొర్రెపిల్లగా సిలువదారిగా వేలాడారు ప్రియులరా 2000 సంవత్సరం క్రితం. దాన్ని ధ్యానించుకుంటూ మన రక్షణని ఖచ్చిత చేసుకుందాం. అనేకులకు ఆ సిలువదారిని పరిచయం చేసి ఆ సిలువ శక్తిని, ఆ రక్షణ మార్గాన్ని మనం పొంది సంపూర్ణులై అనేకులకి ఆ సంపూర్ణ మార్గంలో నడవటానికి సహాయం చేద్దాం ప్రియులరా. పాట సిలువదారి. నాతో ఏక హృదయలే, ఏక ఆత్మయ, ఏక మనసుతో, ఏక బుద్ధి శక్తితో పాడండి ప్రియులరా. ఆ ప్రభుని ఘనపరచుదాం. మరియు సిలువలో మనకు సాతాను మీద, భయం మీద, మరణం మీద, దరిద్రత మీద, అనారోగ్యం మీద, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మీద జయం ఇచ్చినాడు ప్రభు సిలువదారి యేసయ్య. ఆ సిలువ సింహాసనం నుండి ప్రభు ఈ పాట ద్వారా మనందరినీ నిత్యముగా విడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. పాడదాం ప్రియులార. కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివానా యేసయ్యా, కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివానా యేసయ్యా, అన్యాయపు తీర్పు నుంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా, అన్యాయపు తీర్పు నుంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్నిజ్వాలలో దోషివై నిలిచావా. నా దోషక్రియులకై సిలువలు బలియైతివా. నీ ప్రాణక్రయధనముతు రక్షించితివా. యెషయా నా దోషక్రియలకై సిలువలు బలియైతివా. నీ ప్రాణక్రయధనముతు నను రక్షించితివా. కలువరిగిరిలో సిలువదారియై వ్రేలాడితివా మా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. క్రీస్తు ప్రభువా, దారి కానరాక దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకు దారబోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ప్రభువా, ఆఖరి రక్తపు బొట్టును నా కొరకు త్యాగబోసి నీ ప్రాణ త్యాగముతో రక్షించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకు దారబోసి నీ ప్రాణ త్యాగముతో మము విడిపించితివా. కలువరి సిలువలో సిలువదారియై వ్రేలాడితివా మా యేసయ్యా. కలువరి సిలువలో సిలువదారియై వ్రేలాడితివా నా యేసయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రియులారా, కలువరి సిలువలో, కలువరిగిరిలో సిలువదారి అయి మనందరి కోసం మన పాప భారం మోసి ఆ పాప భారం నుండి విడుదల చేయుటకు మనల్ని నిత్య జీవులుగా తండ్రికి బిడ్డలుగా పోగొట్టుకుని తండ్రి కుమారుల సంబంధం మరలా సమకూర్చాలని యేసయ్య సిలువలో వ్రేలాడారు. ప్రియులారా, 2000 సంవత్సరం క్రితం అన్యాయపు తీర్పు నుండి మన స్థానంలో ఘోరమైన శిక్షను పొందారు. ద్వేషాగ్ని జ్వాలలో అంటే కపట మనుషుల, దుష్ట మనుషుల మధ్య దోషివై నిలిచాడు ఏ తప్పు చేయక. మరియు మానందరి దోషక్రియలను ప్రభు యేసయ్య క్రీస్తు సిలువలో భరించి బలి అయినాడు. ఆయన తన ప్రాణమును మనల్ని సాతాను నుండి, పాపము నుండి, నరకము నుండి విడిపించాలని తన ప్రాణమనే క్రయధనము చెల్లించాడు. మరి రక్షించాడు ప్రియులారా. మరియు దారి తప్పిన గొర్రెలై తిరుగుతున్న మన కోసము ఏ దారి కానరాక సిలువ దరికి చేరినప్పుడు ఆఖరి రక్తబొట్టును, ఆఖరి రక్తపు బొట్టును మనందరి కొరకు దారబోశారు క్రీస్తు ప్రభు. ఆయన తన ప్రాణత్యాగముతో మనందరినీ నిజమైన ప్రేమతో దేవుని వెతికే వారి ప్రతి ఒక్కరి కోసం యేసయ్యను పంపించాడు తండ్రి. దేవుణ్ణి ప్రేమించేవాడు యేసయ్యను ప్రేమిస్తాడు. యేసయ్య మాటలు దేవుని మాటలని దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరూ కనుగొంటారు ప్రియులారా. ఇలాగే ఆయన యేసయ్య తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరి కోసం తన ప్రాణాన్ని తండ్రే సృష్టించాడు అని నమ్మిన ప్రతి ఒక్కరి కోసం పాపం నుంచి బయటికి రావాలని జీవిత గమ్యం ఏది అని అన్వేషణలో ఉన్న, సత్యాన్వేషణలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రాణత్యాగము చేసి విడిపించాడు ప్రియులారా. మనందరము యేసయ్య ప్రాణత్యాగం బట్టి విడిపించబడ్డాం నరక మార్గం నుండి, చీకటి నుండి, అంధకార క్రియల నుండి, సాతాను వల నుండి,
అనారోగ్యం నుండి, చింతల నుండి. అవును ప్రియులారా, మనము సిలువ దారి అని యేసయ్య ద్వారా విడిపించబడ్డాము. దీన్ని విశ్వసించాలి ప్రియులారా. విశ్వసించిన వాడు ఆశాభంగ పడడు, నిరీక్షించేవాడు దేవుని మహిమ చూస్తాడు. ప్రియులారా, యేసయ్య చెప్పినారు, నాయందు విశ్వసించినవాడు చనిపోతే కూడా బ్రతుకుతాడు, బ్రతికిన ప్రతి ఒక్కడు ఎన్నడూ చావాడు అని ప్రభు చెప్పినారు. ప్రియులారా, ఇలాగే పరిశుద్ధుడైన ప్రభుని పరిశుద్ధ హృదయంతో కొనియాడదాం. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్యభాగ అంశం నూతన పరిశుద్ధత. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూసినట్లయితే ఎఫెసి గ్రంథము, ఎఫెసి పత్రిక 5:26-27 ఎఫెసియన్స్ చాప్టర్ 5:26-27 ఇక్కడ చదివితే నూతన పరిశుద్ధత అంశ ప్రియులారా, న్యూ శాంటిఫికేషన్. ఎఫెసి 5:26-27 ఇక్కడ చదివితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మనందరినీ పరిశుద్ధతలోనికి అతి పరిశుద్ధుడైన తండ్రితో, మహాపరిశుద్ధ దేవునితో చేర్చాలని ఆదాము పోగొట్టుకొనిన తండ్రి కుమారుల సంబంధము మరి సరిచేయాలని క్రీస్తు అటువలే సంఘమును ప్రేమించి, అంటే యేసయ్యను ప్రేమించే ప్రతి ఒక్కరూ, దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరూ దేవుని సంఘం. ప్రియులారా, అది కళంకమైనను ముడతైనను, మనము కళంకులు కాకుండా, ఏది మచ్చ అంటే దోషము లేకుండా, అట్టిది మరి ఏదైనను లేక వాక్యముతో ఉదక స్నానము చేసి, ఉదక స్నానము చేత, వాక్యమనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, అంటే సంఘముని, సంఘమనే వధువుని అంటే యేసయ్యను శాశ్వత ప్రేమతో, తండ్రిని కుమారుడైన దేవుని పరిశుద్ధాత్మ ద్వారా శాశ్వత ప్రేమతో ప్రేమించే ప్రతి ఒక్కరిని వాక్యమనే ఉదక స్నానముతో, అంటే పరిశుద్ధాత్మ జీవజలము ద్వారా, వాక్యమనే జీవజలము ద్వారా మనందరినీ పవిత్రపరచుటకై, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, మన కోసమే ప్రభు సిలువలో మరణం పొందినారు. ఘోరమైన గాయము, యాతన, శిక్ష, మరణము పొంది 3వ రోజు మన కోసము లేచినారు. ప్రియులారా, మనల్ని కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనాను లేక వాక్యముతో ఉదక స్నానము చేయించాలని, మన కోసం మనల్ని పవిత్రపరచాలని, పరిశుద్ధపరచాలని మన కోసం తన్ను తాను అప్పగించుకున్నారు. ప్రియులారా, విశ్వ ఇడీ జగత్తు అంటే విశ్వవ్యాప్తి ఉన్న విశ్వాసులు యేసయ్య నామంలో తండ్రిని విశ్వసించే ప్రతి ఒక్కరి కోసము వాళ్ళని నూతన జీవ మార్గములు, పరిశుద్ధ మార్గములు, మహిమ మార్గములు నడిపించాలని అప్పగించుకున్నాడు. ప్రియులారా, తండ్రికి విధేయుడైన కుమారుడైనాడు ప్రభు. తన ముందర ఉంచిన సిలువని విధేయతతో మోసుకుని పోయినారు. ప్రియులారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఇలాగే ఇంకా వివరణ చూస్తే మన పరిశుద్ధ నూతన పరిశుద్ధ జీవిత అంశంలో మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ప్రియులారా, ఆయన ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. క్రైస్తవుడు పరిశుద్ధపరచబడటం ఎంతో ప్రాముఖ్యమైంది. మరియు దేవుని వాక్యం చదువుతూ ఉంటే దేవుడు దినములను, రోజులను పరిశుద్ధపరిచినట్లు, ప్రజలను, యాజకులను కూడా పరిశుద్ధపరిచినట్లు చూస్తాం. దేవుడు ఇప్పుడు కూడా పరిశుద్ధపరుస్తూనే ఉన్నాడు విశ్వాసులందరినీ. అవును ప్రియులారా, మనం యేసు ప్రభుని రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. గనుక పరిశుద్ధ దేవుని కోసం మనం ప్రత్యేకించబడాలి. పరిశుద్ధత అనేది జరుగుతూ ఉండే కార్యక్రమం. ప్రియులారా, పరిశుద్ధాత్ముడే ఈ కార్యంలో మనకు సహాయం చేస్తాడు. మనము రక్షించబడినప్పుడు ఈ కార్యం ఆరంభమైన
మనం రక్షించినప్పుడు, రక్షించబడినప్పుడు, యేసయ్య నామంలో విశ్వసించినప్పుడు, మనము రక్షించబడినప్పుడు అప్పటి నుండి ఈ కార్యము ఆరంభమై మన జీవితాంతం వరకు కొనసాగుతూ ఉంటుంది. అవును, మనం ఎప్పుడూ యేసు ప్రభుని వలె ఉండుటకు, అనగా ఉన్నత స్థితికి వెళ్ళే గురి కలిగి ఉండాలి ప్రియులారా. అవును, మరియు తెసలోనిక 1వ పత్రిక 4వ అధ్యాయము 3-7 వచనములు చదువుతాం. 1వ పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము చదవండి ప్రియులారా. ఏమంటే, ఆయన ప్రజలు వారి దుష్క్రియలను విడిచి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మనమందరూ దేవుని ప్రజలు ప్రియులారా. మనము దుష్క్రియలను విడిచి పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అంటే యేసు ప్రభుని, తండ్రిని, పరిశుద్ధాత్మని ఎరగక మునుపు ఏ శరీర కార్యాలు దేవునికి ఇష్టము కాని కార్యాలు ఉండేనో అవన్నీ విడిచిపెట్టాలి, దుష్క్రియలను. ఎందుకనగా ఆ దుష్క్రియలు మనల్ని చంపగొడతాయి. కానీ యేసయ్య నామములు విశ్వసించిన అప్పటి నుండి ఆయన వాక్యాలు మనల్ని రక్షిస్తాయి. అవును ప్రియులారా, మనము కూడా, నేను కూడా యేసు ప్రభు రక్తం చేత శుద్ధీకరించి కడగబడ్డాను. అవును ప్రియులారా, మనమందరూ విశ్వసించినప్పుడు నా కోసం ప్రభు సిల్వరు రక్తం కార్చినాడు, నా కోసం దోషి అయినాడు. అవును ప్రియులారా, నా కోసం రక్తం కార్చి మరణం నుండి తిరిగి లేచినాడు, పునరుత్థాన శక్తిని ఇచ్చినాడు అని మనమందరం నమ్మాలి. ఎందుకంటే మనమందరం యేసు ప్రభు రక్తం చేత శుద్ధీకరించ కడగబడ్డాం విశ్వసించినప్పుడు. అవును, కాబట్టి పాపానికి, శరీరాశలకు ఇక స్వస్తి చెబుతాను, అంతేకాదు సాతానుకు, శోధనలకు ఇక గుడ్ బై అని చెబుతాను. ఈ విధంగా ప్రతిరోజు నీవు నేను నిర్ణయం తీసుకోవాలి. అవును, ఈ పరిశుద్ధత కార్యక్రమంలో తండ్రి, నీవు నన్ను రక్షించుకున్నందుకు నీ చిత్తాన్ని చేయాలని నిర్ణయించుకున్నాను. తండ్రి, నీవు నన్ను విమోచించినందుకు నీకు విధేయుడనై పరిశుద్ధ జీవితం జీవిస్తానని నిర్ణయించుకున్నాను అని చెప్పి జీవితంలో ప్రవేశించాలి ప్రియులారా. అలాగే ప్రార్థించి పొందాలి. మరియు ప్రతిరోజు మనము మన జీవితంలో మంచి చెడుల గురించిన నిర్ణయాలు తీసుకుంటాం. నీ కళ్ళతో, నీ నాలుకతో, నీ హృదయంతో, నీ మనస్సుతో, నీ ఉద్రేకంతో ఒక నిబంధన చేయుట మంచిది. ఏమంటే, యేసయ్య నా కళ్ళు నీ కళ్ళుగా మార్చుము. అవును ప్రియులారా, అని ఆయన్ని అడగాలి ప్రియులారా. యేసయ్య నా హృదయం నీ హృదయంగా మార్చుము, నా మనస్సు నీ మనస్సుగా మార్చుము అని ప్రభు యేసుక్రీస్తుని, రక్షకుని అడగాలి ప్రియులారా. ఇలాగే మన మనస్సు, దేహం, హృదయం, మన ప్రతి అవయవం పరిశుద్ధపరచబడవలసిన అవసరం ఉంది. అవును, ఎందుకంటే మన దేహం పరిశుద్ధాత్ముడు నివసించే ఆలయము గనుక నేను పరిశుద్ధంగా ఉండుటకు ఇష్టపడుతున్నాను అని ఆ పాట పాడాలి ప్రియులారా. ఆ సిలువదారి అయిన, ఆ మృత్యుంజయుడైన యేసుక్రీస్తుకు, పరిశుద్ధ ప్రభుకు. అవును ప్రియులారా, ఇలాంటి పరిశుద్ధత జీవితం, న్యూ శాంటిఫికేషన్, పరిశుద్ధ జీవితం మనందరికీ ప్రభు శాశ్వతంగా ఇవ్వునుగాక. ఈరోజు నుండే, ఇప్పుడు నుండే యేసునామంలో ఆమెన్. ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముగిద్దాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, నిత్యుడా, ఉన్నవాడా, రానయ్య ఉన్నవాడా, దేవ పరిశుద్ధత అనే వాక్యాన్ని ధ్యానించినాం తండ్రి. నాపై ఎంతో సహనంతో ఉన్నందుకు వందనాలు యేసయ్య. నేను పరిశుద్ధంగా నీ కొరకు ప్రత్యేకించబడుటకు పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయునుగాక. యేసు ప్రభువ, నీవు తిరిగి వచ్చే వరకు నిందారైతునిగా నేను మేమందరూ ఉండునట్లు కాపాడము ప్రభువ. ఇలాగి చేసి మీరే ఘన మహిమ పొందమని, సాతాను కార్యాలని బంధించి కాల్చమని నీ ప్రియ ప్రజలకు పెద్ద పరిశుద్ధ జీవితం అనుగ్రహించమని
యేసు రక్తము నామములో, యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి పరిశుద్ధుడా. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫైర్. మా ప్రియులారా, నూతన పరిశుద్ధత అనే ఒక చిన్న అంశ జీవాన్నిచ్చి, రక్షణనిచ్చి, జయమిచ్చి, దేవుని ఆ కుమార కుమార్తెలుగా మార్చి, పరిశుద్ధ హృదయం ఇచ్చి, పరిశుద్ధ ఆత్మను ఇచ్చే, యేసుక్రీస్తు మనస్సు ఇచ్చే, యేసుక్రీస్తు శక్తిని ఇచ్చే, ఆయన ఆరాధించే శక్తి ఇచ్చే దేవుని వాక్యాన్ని విన్నాం ప్రియులారా. అలాగే మనల్ని మనము ప్రేమించినట్లు ఇతరుని ప్రేమించినట్లు చేయగల దేవుని వాక్యం విన్నాం ప్రియులారా. మరియు తండ్రి దేవుని మహా పరిశుద్ధత మనల్ని పరిశుద్ధత మార్గంలో నడిపించే తండ్రి కుమారుని ఆత్మ పరిశుద్ధాత్మ మనందరికీ తోడుండునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆమెన్, ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. ఇంతవరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి విడుదల జయం ఆశీర్వాదం పరిశుద్ధత నీతి మీతో, మీ సంగముతో, మీ కుటుంబంతో, మీ చేతి పనులతో, మీ ప్రియులతో ఉండునుగాక. ఏసు రక్తములో ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.